వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ వచ్చింది. కడప జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కడప జిల్లా జైల్లో నవంబర్ 14 నుంచి బీటెక్ రవి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించడానికి 2 రోజుల ముందు కడపలో పర్యటించారు. ఆయన జనవరి 25న దేవుని కడప ఆలయంతో పాటు పెద్ద దర్గాను సందర్శించారు. ఈ సమయంలో లోకేష్కు స్వాగతం పలకడానికి టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయం వద్దకు వెళ్లారు. ఎయిర్పోర్ట్లోకి వెళ్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులతో బీటెక్ రవికి వాగ్వాదం జరిగింది. ఆ వాదన కాస్త చివరికి తోపులాటకు దారితీసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఘటన జరిగిన 10 నెలలకు వల్లూరు పోలీసులు బీటెక్ రవిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో కడప జిల్లా కోర్టును బీటెక్ రవి ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.